రైట్, సత్యంగా లైన్ లైన్లో ఉండండి మీరు. అలాగే ఓకే సార్. మరాబ్ సురేష్ గారు, సార్ వైనాట్ 175 అనే కాన్ఫిడెన్స్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి వచ్చారు మాటలు. స్వయం కృప అపరాధం అంటారండి, అంటే అది ఆయన చేస్తున్నటువంటివి చేసేటప్పుడు ఇవన్నీ తెలియలేదు. ఏముందిలే, డబ్బు ఉంది మన దగ్గర, డబ్బులు పంపిస్తాం, ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే అనేది ఒక ఎంఎల్ఏ అని ఒక మూడు అక్షరాలే తప్ప ఒక ఎమ్మెల్యే పదవి, ఆయన బాధ్యతలు ఏంటి, ఆయనకి మనం ఎలాంటిది చేయాలి, ఆ నియోజకవర్గం ఏం చేయాలి, ఇవన్నీ ఆయనకి అనవసరం అండి. ఇందాక నేను చెప్పినట్టు 175 మంది ఎమ్మెల్యేలు కావాలి, 75 మంది ఎంపీలు కావాలి, 200 మందిని ఆయన ఆ రోజు బతిమలాడి అన్నా బొన్నా నెత్తి మీద చేసి వాళ్ళందరినీ నేను ఇలా చేద్దాం, రాష్ట్రాన్ని అలా చేద్దాం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేశాడు, ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రోజు పోటీ చేయడానికి చాలా మంది, బ్రహ్మనాయుడు గారు మీరు ఇంకా చూద్దరు, ఇంకా కొద్ది రోజులు, ఇంకొక వారం వారం రోజులు చూడండి మీరు, చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు, చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. అంటే ఆయన దగ్గర దూరం నుండి చూసేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఓకేనండి, కాకపోతే ఏంటంటే ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి తొందరగా తెలిసిపోతుంది ఈయన ఇంత గొప్ప మనిషి అని. మంచితనం ప్రధానాన్ని తట్టుకోలేక బయటకు చాలా మంది వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, అది స్వయం కృపత అపరాధమే అంటారు దాన్ని. ఎందుకంటే అండి, ఎవరికి బాధ్యతలు వాళ్ళకు ఉంటే వాళ్ళ బాధ్యతలు అన్ని తీసేసుకున్నారు, అంటే ఎవరికి అధికారాలు ఉండకూడదు, నా దగ్గర ఉండాలి లేదా నా 4-5 దగ్గర ఉంటే చాలు, ఏముంది పెన్షన్లు ఏవో డబ్బు రూపంలో ఇంటింటికి 2,000-3,000 పనిచేస్తున్నాం కాబట్టి పని పాటు లేకుండా ఈ రాష్ట్రాన్ని సోమరులు చేసి యువతను నాశనం చేసేసి ఉద్యోగస్తులు సరిగ్గా ఉద్యోగం చేసుకుని ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంత మంది, అంటే ఒక వర్గం కాదండి, ప్రతి వర్గాన్ని కూడాను ఇబ్బంది పెట్టాడు, అలాగే ప్రతి ఒక్క వ్యవస్థని కూడాను నాశనం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు అందరికీ అర్థమైందండి, అంటే బాధపడితే అని బాధపడదు అంటారు కదండి, అందుకు ఇప్పుడు అందరూ కూడా ఆ బాధను అనుభవించారు. సో ఆయన పక్కన ఉన్నటువంటి అధికారులు ఆయన సహకరించే పొజిషన్ లో లేరు ఇప్పుడు, కాకపోతే ఒక సీఎం చెప్పాడు కాబట్టి చేయాలి, ఒక మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి చేయాలని ఆలోచన తప్ప ఏ ఒక్కరు ఐఏఎస్లు కానీ సివిల్ మొత్తం ప్రతి ఒక్క వర్గము కూడా ఆయనకి ఈరోజు వ్యతిరేకంగా ఉంది, అది ఆయనకు అర్థమైంది. సో అందుకని చెప్పేసి వై నాట్ 175 అనే మాట మొన్నటిదాకా గట్టి మాట్లాడాడు, ఎలక్షన్ ముందు వాళ్ళు కొద్దిగా అటు ఇటు చేయడం కోసం మాట్లాడతారు, అప్పుడప్పుడు వస్తాయి, ఇంకా కూడా వస్తాయి, కానీ పూర్తిగా జీరో, ఒక 4-5-10 స్థానాలకు పడిపోయే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది, ఇది నిజం. అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా గ్రౌండ్ లో ప్రజలు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, టీచర్స్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఒక వ్యాపారస్తులు, అంటే ఎవరు నువ్వు బాగు చేసినట్టు పెన్షనర్లు అందరికి ముసలివాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సంవత్సరానికి నువ్వు ఎంత ఇస్తున్నారండి సీఎం గారు, 20-30,000 యావరేజ్ ఒక కుటుంబానికి నువ్వు పంపిస్తే అది కూడా ఎవరికి, పేద ప్రజలకు పంపిస్తున్నావు. అదే పేద ప్రజల నుంచి కరెంటు రూపంలో దగ్గర 8-9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి, బస్సు ఛార్జీలు పెంచి, గ్యాస్ ఛార్జీలు పెంచి, ప్రతిదీ నిత్యావసర ధరలు అన్ని పెంచేసి వాళ్ళ దగ్గర నుంచి 40,000 రూపాయలు నువ్వు లాక్కుంటున్నావు. అంటే 30,000 రూపాయలు నువ్వు ఇలా ఇస్తూ పక్కనే లాక్కుంటుంది, ప్రజలు గ్రహించారు. ప్రతి ఒక్క గృహిణి కూడా ఆమె లెక్కలేస్తుందండి, వాళ్ళకి తెలుసు ఇదేంటి, ఈ నెల మన నెల ఖర్చు ఇంతే ఉండేది కదా, ఎంత పెరిగింది ఏంటంటే, ప్రతి ఒక్క గృహిణీలకు కూడా తెలుసండి అది. అందుకని చెప్పి ఈరోజు డ్వాక్రా మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు, డ్వాక్రా మహిళలకు కూడా మోసం జరిగింది. ఎంత మోసం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చే వాళ్ళకేమో ఆ రోజు వాళ్ళు బ్యాంకు లోన్ తీర్చేస్తే అది 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలే మాఫీ చేశారు, 20,000 ఉంటే 20,000 మాఫీ చేశారు, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు మాఫీ చేశారు. అంటే అప్పు కట్టడమే పాపం అని చెప్పి చాలా మంది డ్వాక్రా మహిళలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రతిదీ మోసపూరిత హామీలు, ఎంత దారుణం అంటే ప్రతిదీ నోటుకు వచ్చిందల్లా చెప్పడం, దాంట్లో ఏంటంటే జగన్ రెడ్డి అబద్ధాలు అడిగి దాన్ని ఎలా చేయాలి, జనాలకు ఇచ్చినట్టు ఉంటుంది ప్రతి ఒక్కటి, కానీ దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలని చెప్పి చూస్తారు. డబ్బులు వచ్చే దగ్గర వాళ్ళ మనుషులు ఉంటారు, అలాగే అధికార తప్పును చూపించే దగ్గర వాళ్ళ మనుషులు ఉంటారు, ఊడిగం చేసే దగ్గర మాత్రం బీసీలు, ఎస్టీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని చెప్పేసి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాడర్ తోటి చర్చించి తీసుకుంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి పసుపు సురేష్ గారు అడుగుతా ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏకపక్ష నిర్ణయాలు అనే మాట ఎవరు మాట్లాడ లేదండి, ఏమవుతుందో మాకు ఆఫీసుల్లో మాకు తెలుసు, యాజ్ ఎ క్యాడర్ గా ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా మాట్లాడి దాని తాలూకు పరిస్థితులు ఎలా ఉంటాయని చూసే నిర్ణయాలు ఉంటాయి తప్ప ఏది అప్పటికప్పుడు ఏది నిర్ణయం తీసుకోరు.
తీసుకుంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకుంటారు రాజపక్ష నిర్ణయం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు నీకు నాకు అందరికి చెప్పి చెప్పేది అంత ఉండదు, అక్కడ టైం ఉండదు, అవసరం కూడా లేదు. ఆయన ఒక పార్టీ పెట్టారు, ఏం చేయాలనే దానికి తెలుసు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జైల్లో పెట్టేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. తప్పప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, దానికంటే ప్రొసీజర్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ రోజు ఆయన చేసినట్టు రేపు ఇంకొకటి చేస్తారు, రేపు ఇంకొకటి చేస్తారు, ఇది ఒక నియంత్రిత ప్రభుత్వం అయిపోతుందని చెప్పేసి, ఇది దీనికి ఎక్కడో మనం చెక్ పెట్టాలి, ఇలాంటి ఒక నియంత్రణ అడ్డుకోవాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. కలిసికట్టుగా ఉండి ఒక ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిని మనం ఇక్కడితో ఆపోతే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటి కొన్ని నిర్ణయాలు అంత చెప్పాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగి చెప్పాలేమో, మరి ఒకసారి ఆయన సురేష్ గారిని చెప్పండి. పసులే సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి చెప్పాల్సిన పని లేదండి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసేటువంటి జెండా మోసిన కార్యకర్తకు విలువిస్తే చాలండి ఆ పవన్ కళ్యాణ్ గానీ. మీరు మోసారా? నాకు తెలిసినంత పవన్ కళ్యాణ్ గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చులేండి. ఎందుకంటే మీరు కలిసి చదువుకున్నారండి సార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు దాదాపు ఒక 17 సంవత్సరాలు ఆయనతో నేను జర్నీ చేసినటువంటి వ్యక్తిని. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు 175కి 175 కాదు కదా, ఒకటే రెండు సీట్లు వచ్చేది కూడా కష్టం అంటున్నారు సోదరులు పాపం జనసేన నాయకులు. అయ్యా 175కి 175 గెలవాలని చెప్పేసి ఈ రోజు మేము పనిచేస్తుంటే మళ్ళా మమ్మల్ని పనిచేసేంత ఇది లేదని చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడినన్నిటికీ కూడా నన్ను సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం. చెప్పండి. ఫస్ట్ సామాజిక న్యాయం అనేది ఇప్పుడే గుర్తొచ్చింది అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి కేబినెట్ లోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానం కల్పించారు. సవాల్ దీన్ని కూడా నేను నిరూపిస్తా. ఓకే, ఆ పనికి మారిన పదవులను మాత్రమే ఇస్తున్నారు వెనుకబడినటువంటి వర్గాలకి, అవసరమైనటువంటి పదవులు ఇవ్వట్లేదన్నారు. ముఖ్యమంత్రి గారి తర్వాత అంత స్థాయి కలిగినటువంటి పదవి హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ పదవిని ఎవరికి ఇచ్చారయ్యా? ఒక దళితుడికి నిజాల గురించి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడు. మరాబ్ సురేష్ గారు ఒక నిమిషం ఆగండి, 1x1 మాట్లాడదు సురేష్ గారు. మీరు చెప్పినటువంటి అవాస్తవాళ్ళకి నన్ను వివరణ ఇచ్చేటప్పుడు మీరు అడ్డుపడకూడదు, ఎందుకంటే మీరు చెప్పే పని పాలు మాట్లాడారు ప్రజలు కూడా మళ్ళీ నిజాలు అనుకునేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను మీరు చెప్పిన రుజువు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సామాజిక న్యాయం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 1వ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే స్టాండ్ పై పనిచేస్తూ దళితులను గాని బీసీలను గాని రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే లేదు. 50%కి పైగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు క్యాబినెట్లలో గాని పార్టీ పదవుల్లో గాని లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లలో కూడా మీరు చూస్తే, మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో చూస్తే ప్రతి ఒక్క చోట అందరికీ ప్రాధాన్యం ఇచ్చినటువంటి పార్టీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే మీరు చెప్పారు 175 నియోజకవర్గంలో పోటీ చేస్తామని, ఇప్పుడు భయం అనేది కనిపిస్తోంది, బేల వాతావరణం కనిపిస్తోంది, పేలిపోయిన మొహం కనిపిస్తోందని. 175కి 175 ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిలో మీకు ఎక్కడ భయం కనిపించిందో మాకైతే కనపడడం లేదు. కానీ ఆయన ఇంకా మమ్మల్ని చెప్పాను చెప్పి అక్కడ కనబడింది.
సురేష్ గారు నన్ను మాట్లాడలేవండి, నేను మీరు ఓపిక గా ఉన్నాను కదా, తట్టుకోండి. ఎందుకంట ఎందుకంత ఆవేశం చెప్పండి, చెప్పండి సురేష్ గారు చెప్పండి. 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి కనీసం వరుసగా 10 రోజులు ప్రజల కోసం పనిచేయలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ ని మీరు వెనకేసుకొస్తున్నారు. 10 రోజులు సంవత్సరానికి 5 సంవత్సరాల కాలంలో ఏ రోజున 10 రోజులు ప్రజాక్షేత్రంలో గడపగలిగారు మీ నాయకుడు? నాకు నిధులు డబ్బులు అవసరం లేని రాజకీయాలు చేయాలని అన్నారు. డబ్బులు పనిచేయండి. 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా సార్, 175 మంది తెలుగుదేశం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలనుకో తీసేయండి. 151 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? మీకోసం ఇంకా నేను ఆ వివరాలు తెప్పిస్తానండి. ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా వచ్చింది నన్ను కలవని లేదని చెప్పలేదే. ఇదే పవన్ కళ్యాణ్ కలవలేకపోతున్నాం పియో మురు అని చెప్పి నిన్నటి కింద మీరు అన్నారు. ఇందాక ఒక ఆఫీస్ బాయ్ వచ్చేదో, ఒక నిమిషం ఏదో ఒక ఆఫీస్ బాయ్ వచ్చేస్తే దాన్ని మీరు పెద్ద ప్రచారాలు చేసుకున్నారు అనేసి అన్నారు. అఫ్ కోర్స్ మీ దృష్టిలో అతను ఆఫీస్ బాయ్. వాళ్ళ అమ్మ గురించి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ తెలుసా మీకు, బ్రహ్మనాయుడు గారు? అదే ఆఫీస్ బాయ్ ని మీరు నిందలేసేటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా? ఇలాంటి పద్మావతి లాంటి మహిళలు 10 మంది నా వెనకాలంటే రాష్ట్రాన్ని మార్చేటువంటి రాజకీయాలు చేయగలుగుతాను నేనని చెప్పి అన్న మాటలు మీకు పంపిమంటే నేను అలాంటి వ్యక్తి మాట్లాడు. ఒక సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే కితాబు ఇచ్చి కీర్తించినటువంటి పద్మావతి గారు ఈరోజు వచ్చేసారు, దానికి ఏం చెప్తారు మీరు? వాళ్ళ కొడుకుని చులకనగా చూస్తున్నారు ఏదో ఆఫీస్ బాయ్ గా పనిచేశాడని. సురేష్ గారు, సురేష్ గారు సొంత చెల్లెలు శర్మిల గారే మా